సో వాట్సాప్ లెజెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం గైడ్ చేస్తున్నాం రూయిన్ గార్డ్స్ అండ్ రూయిన్ హంటర్ మీద. రూయిన్ హంటర్ వచ్చేసి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం ఒక్కసారి గ్రౌండ్ మీదకి వస్తే మళ్ళీ పై ఎయిర్లోకి వెళ్ళి మిసైల్స్ వేయాలంటే చాలా టైం తీసుకుంటాడు. సో అదొక్కటి తలకాయ నొప్పి ఉంటుంది రూయిన్ హంటర్ తోటి. అండ్ రూయిన్ గార్డ్ టూ టైప్స్ ఉంటారు, ఒకటి వచ్చేసి ఇక్కడ ఈ ఐస్ది ఏదైతే ఉందో ఐస్ పాత్ దీన్ని ఏమంటారు నాకు చక్కగా గుర్తులేదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇవి. సో ఒక్కసారి జూమ్అవుట్ చేసి చూద్దాం. డ్రాగన్ స్పైన్, ఓకే. డ్రాగన్ స్పైన్లో ఎవరైతే రూయిన్ గార్డ్ ఉంటారో వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ వీక్ పాయింట్స్ వచ్చేసి లెగ్స్ అండ్ ఐ ఉంటుంది. అండ్ మిగతా రూయిన్ గార్డ్ రూయిన్ హంటర్ వచ్చేసి వాళ్ళకి ఐస్ ఉంటాయి. ఐస్ అని నేనంట వాటిని కళ్ళు ఉంటాయి. సో కళ్ళు వీక్స్ పాయింట్. సో చూద్దాం ఇప్పుడు ఎట్లా చేస్తామో. రూయిన్ గార్డ్ని రూయిన్ హంటర్ని కొట్టాలంటే మీకు మ్యాక్సిమం కావాల్సింది ఒక షీల్డ్ క్యారెక్టర్, షీల్డ్ ప్రొవైడర్ లైక్ నోలీ షీల్డ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి డొయనా షీల్డ్ ప్రొవైడ్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ బో క్యారెక్టర్. మీకు కావాల్సింది ఒక షీల్డ్ ప్రొవైడర్ అండ్ బో యూజర్. ఈ రెండు క్యారెక్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇవి రెండు ఉంటే ఎంత జల్ది అయితే అంత జల్దీ మీరు రూయిన్ గార్డ్ని కానీ రూయిన్ హంటర్ని కానీ డౌన్ చేయవచ్చు, అంటే ఫినిష్ చేసేయచ్చు. అండ్ వీళ్ళు యాక్టివేట్ అయ్యేటప్పుడు మనం అటాక్ చేస్తే యూజ్ ఉండదు, వేస్ట్. అది యాక్టివేట్ అయినాకనే చేయాలి. ఒక్కసారి వీక్ పాయింట్ని కొట్టగానే ఇట్లా ఎలక్ట్రిక్ షాక్ వస్తున్నప్పుడు సెకండ్ టైం కూడా కొట్టేసేయండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే జల్దీ డౌన్ అవుతారు వీళ్ళు. సి ఇట్లా ఒక్కసారి వర్క్ అవుతుంది ఇది. సి ఇట్లా ఒకవేళ మీరు ఇమీడియట్గా ఎలక్ట్రిక్ రాగానే మీరు అటాక్ చేసారనుకో ఏమవుతుంది అంటే లైక్ ఒక్క నిమిషం ఒకటేసారి మీరు ఎలక్ట్రిక్ రాగానే ఇంకోసారి ఇమీడియట్గా వీక్ పాయింట్ మీద కొడితే జల్దీ డౌన్ అవుతారు. ఒకవేళ మీరు అది ఆ ఆపర్చునిటీ మిస్ చేసారనుకో లైక్ మీకు టైం తీసుకుంటుంది మళ్ళీ ఒక 2 trials 3 trials అట్లా. షిట్ అరే ఈ అటాక్ నుండి అయితే కంపల్సరీ తప్పించుకోండి, లేదంటే చాలా హెల్త్ తీస్తాడు. అరే నువ్వు ఈ టైం లెక్కతో అయింది. లైక్ ఇట్లా మీరు ఒకసారి ఐస్ వేసి ఫైర్ని యూజ్ చేస్తే డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది, మీరు చేసే డ్యామేజ్ మెల్ట్ రియాక్షన్ యాక్టివేట్ అయితే. సో మళ్ళా ఎలక్ట్రిక్ యూజ్ చేసినాక ఐస్ యూజ్ చేస్తే డీబఫ్ అవుతుంది రూయిన్ గార్డ్, అంటే మ్యాక్సిమం అటాక్స్ అన్నీ డిక్రీజ్ అవుతాయి పవర్. లైక్ ఇట్లా మొత్తం ఎలిమెంటల్ బస్ట్ యూజ్ చేయొచ్చు, కానీ లైక్ నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే రూయిన్ హంటర్ డిఫికల్ట్ ఉంటారు కాబట్టి. ఎన్నిసార్లు డీబఫ్ అయితే అన్నిసార్లు డీబఫ్ చేయండి. రేజర్ నార్మల్గానే డీబఫ్ చేస్తాడు ఎనిమీని. సో ఇంకొకసారి మీరు ఒక రేజర్కి హ్యాండ్ ఇచ్చి ఇంకా డీబఫ్ చేయడానికి ఇస్తే మ్యాక్సిమం ఫిజికల్ డ్యామేజ్ బాగుంటుంది.
మ్యాక్సిమం మీరు ఎలిమెంటల్ రియాక్షన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఇట్లాంటి టైంలో. మన స్నైపింగ్ సరిగ్గా లేకపోతే ఇట్లనే ఉంటుంది. లైక్ ఇక్కడ మీరు చూస్తే నేను మ్యాక్సిమం అన్ని ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాను, ఎలిమెంటల్ డ్యామేజే. మీరు ఒకసారి కింద డౌన్ అయినాక మళ్ళీ లేచేదాకా మీరు నార్మల్ ఫిజికల్ డ్యామేజ్ కూడా చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, అక్కడ నార్మల్ ఫిజికల్ డ్యామేజ్ చేస్తే కూడా ఏమంత లైక్ మీకు ఏం నష్టం ఉండదు. సో బెస్ట్ వే వచ్చేసి మ్యాక్సిమం ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అడ్వాంటేజ్ తీసుకోండి. సో ఇప్పుడు మీరు ఒకవేళ నా క్యారెక్టర్స్ హెల్త్ చూస్తే మీకు అర్థమవుతుంది, రేజర్ది ఎట్లున్న హెచ్పి అట్లనే ఉంది, కాజుహాది ఎట్లున్నది అట్లనే ఉంది, అండ్ షిన్యంది ఎట్లున్నది అట్లనే ఉంది హెల్త్. అండ్ డాయిన్ కొంచెం కొంచెం అంటే కొంచెమే హెల్త్ డిక్రీస్ అయింది. మోరోవర్ నాకు తెలిసినంత వరకు ఈమె షీల్డ్ వచ్చేసి ఈమె హెచ్పి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈమె ఎంత హెచ్పి ఎక్కువ ఉంటే అంత షీల్డ్ పవర్ఫుల్ ఉంటుంది అని అట్లా అన్నారు ఒక వెబ్సైట్లోనో ఆర్టికల్లోనో చదివిన. సో మేబీ నాకు అప్పటి నుండి ఆమె హెచ్పి ఎక్కువ చేసినప్పటి నుండి ఆమె హెచ్పి ఎక్కువ చేసినప్పటి నుండి నాకు షీల్డ్ ఎక్కువ సేపు వస్తుంది, ఆమె డ్యూరబుల్ ఎక్కువ ఉంది. సో నేనైతే అది బిలీవ్ చేస్తాను. మీ దగ్గర డోయినా ఉంటే అదే వేయండి అని నా సజెషన్. సో మీ ఇష్టం ఇక. సో ఇప్పుడు మనం రూయిన్ హంటర్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాం, మీరు ఎవరితోటి ఫైట్ చేసినా ఎట్లాంటి లైక్ ఇప్పుడు రూయిన్ హంటర్స్ వచ్చేసి ఒకటేసారి 5 మెంబర్స్ వస్తారు. లైక్ రూయిన్ హంటర్స్ వచ్చేసి ఒక దగ్గర 5 ఎక్కువ రారు, రూయిన్ హంటర్ ఒకటో ఇద్దరు వస్తారు, అండ్ మిగతా వచ్చేసి రూయిన్ గార్డ్స్ వస్తాయి. సో వీళ్ళందరిని ఒకటేసారి ఎట్లా తీసుకోవాలి అండ్ మీన్ ఎట్లా డిఫీట్ చేయాలి? లైక్ మీకు ఒక సర్టైన్ జియోక్యులస్ కలెక్ట్ చేయడానికి అక్కడ ఒక ప్రిషియస్ చెస్ట్ ఉంటుంది. సో అది కలెక్ట్ చేయడానికి మీరు అక్కడ రూయిన్ గార్డ్స్ని అందరినీ చంపాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఎన్వైర్న్మెంట్ యూజ్ చేయండి. ఎన్వైర్న్మెంట్ అంటే లైక్ ఇక్కడ ఇప్పుడు నేను రూయిన్ గార్డ్ రూయిన్ హంటర్ ఉండు, ఇప్పుడు నాకు ఎన్వైర్న్మెంట్ వచ్చేసి ఇక్కడ కొంచెం వాటర్ ఉంది, సో ఆల్రెడీ వెట్ ఉంటాడు. నేను ఐస్ని యాజ్ వెల్ యాజ్ ఫైర్ని యూజ్ చేస్తే ఫైర్ని ఫస్ట్ ఫ్రీజ్ చేసి దాని తర్వాత ఐస్ యూజ్ చేస్తే మెల్ట్ అవుతాడు. మెల్ట్ అయినాక ఇప్పుడు నేను రేజర్ని యూజ్ చేసి ఫిజికల్ డ్యామేజ్ చేసిన అనుకో, నా మామూలు డ్యామేజ్ వచ్చేసి 2% ఇంక్రీజ్ అవుతుంది, 2%. సో అది నాకు మస్తు ఎక్కువ. నేను ఇప్పుడు ఎట్లా చేసానంటే నేను నా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని యూజ్ చేసుకున్నాను. సో సరౌండింగ్స్ని యూజ్ చేసుకుంటే ఎట్లా అంటే ఇప్పుడు గ్రాస్ ఉందనుకో, మీరు ఫైర్ యూజ్ చేస్తే మీ అపోనెంట్ ఫైర్ ఎఫెక్ట్ అవుతుంది మీ అపోనెంట్కి. స్ప్రిల్ యూజ్ చేసి మీరు ఆ ఫైర్ని ఇంక్రీజ్ చేయొచ్చు, అంటే దాని ఏదైతే ఏరియా ఉంటుందో దాని ఏరియాని మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఫైర్ది ఏరియాని ఇంక్రీజ్ చేసినాక సూపర్ కండక్ట్ చేయొచ్చు. లైక్ ఎలక్ట్రిక్ యూజ్ చేస్తే ఒక బ్లాస్ట్ క్రియేట్ అవుతుంది, బ్లాస్ట్ వల్ల డ్యామేజ్ వస్తుంది. ఫైర్ ఎలక్ట్రిక్ మిక్స్ అయితే బ్లాస్ట్ వల్ల ఒక డ్యామేజ్ వస్తుంది. సో ఆ డ్యామేజ్ మీ ఎనిమీ మీద పడుతుంది. సో అట్లా మీరు ఎలిమెంటల్ రియాక్షన్స్ అండ్ మీ సరౌండింగ్స్ని యూజ్ చేసుకున్నంత వరకు మీకు మ్యాక్సిమం ఏ ఫైట్ డిఫికల్ట్ కాదు. అండ్ దీని తర్వాత వీడియోలో నేను ఆర్టిఫాక్స్ గురించి చెప్తా. ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్టిఫాక్స్, వెపన్స్ కాదు ఆర్టిఫాక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అసలైంది. సో అవి ఆ వీడియో ఈ వీడియో రెండు చూడండి, ఇంపార్టెంట్. సో దాని తర్వాత మీకు ఒక క్లియర్ వ్యూ వస్తుంది ఎనిమీస్ని ఎట్లా డిఫీట్ చేయాలన్నది. సో ఇప్పుడైతే నేను నా సరౌండింగ్ యూజ్ చేసుకుంటా. ఇందాక నేను నా సరౌండింగ్ యూజ్ చేయలేదు. సో యూజ్ చేయకుంటే అంత టైం తీసుకుంది నాకు డిఫీట్ చేయడానికి. సో ఇప్పుడు యూజ్ చేస్తే ఎంత టైం తీసుకుంటా చూద్దాం. యాజ్ వెల్ యాజ్ ఇందాక చేసినట్టే డాయిన్ అని యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఒకటే రూయిన్ హంటర్ ఉండు, నేను ఇంకోటి బుక్ని ఫాలో అవుతున్నా అడ్వెంచర్ గైడ్ని. ఒకవేళ మీరు అడ్వెంచర్ గైడ్ని ఫాలో అయ్యేది ఉంటే రూయిన్ హంటర్కి వెళ్ళకండి, రూయిన్ గార్డ్కి వెళ్ళండి ఏమన్నా ఇవి కలెక్ట్ చేసుకునేది ఉంటే. సి
ఇట్లా కింద ఉన్నప్పుడు దీనికి వీక్ స్పాట్ ఏమి ఉండదు మాక్సిమం వచ్చేసి. సో ఇది ఒక్కటే డిఫికల్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇట్లా పైకి వెళ్ళి అటాక్ చేయడానికి తీసుకుంటాడు ఇక. సో ఇట్లా పైకి వెళ్ళి అటాక్ చేయడానికి అడ్వాంటేజ్ తీసుకుంటే వీక్ స్పాట్ ఉంటుంది. సో వీక్ స్పాట్ మీద ఇప్పుడు నేను కొట్టిన కిందికి వస్తాడు. అండ్ మోర్ ఓవర్ ఫిజికల్ డీబఫ్ చేసిన అన్ని. ఇప్పుడు నేను నా ఎలిమెంటల్ బస్ట్ ఇది స్కిల్ అనుకుంటే ఎలిమెంటల్ స్కిల్ సి. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను రెండు ఎలిమెంటల్ బర్స్ట్ యూజ్ చేసిన అండ్ ఒక ఎలిమెంటల్ స్కిల్. సో ఎలిమెంటల్ బర్స్ట్ అంటే ఇప్పుడు రేజర్ది ఏదైతే రేజర్ మీద ఊల్ఫ్ వస్తుందో దాన్ని ఎలిమెంటల్ బర్స్ట్ అంటారు. ఒక ఒక రకంగా చెప్పుకోవాలంటే మీకు ఇప్పుడు క్యారెక్టర్ పక్కన ఒక కాజుహా పక్కన ఒక లీఫ్ వెలుగుతుంది అండ్ సిన్యన్ పక్కన ఒక ఫైర్ స్టార్ లాగా వెలుగుతుంది. సో అవి ఎలిమెంటల్ బర్స్ట్. అండ్ ఇది ఏదైతే ఇట్లా క్లా ఇది ఇట్లున్నాయో వీటిని ఎలిమెంటల్ స్కిల్ అంటారు. సో ఎలిమెంటల్ స్కిల్ ఇవి. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా జల్ది అయిపోయింది ఎందుకంటే నేను సరౌండింగ్స్ యూజ్ చేసుకున్నా. వాటర్ ఉంది. సో వాటర్లో ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చేదంటే ఐస్కి అండ్ ఎలక్ట్రిక్కి. ఫైర్ ఎక్కువ పనిచేయదు, వేపరైజ్ అవుతుంది. సో వేపరైజ్ మూడు వాడవచ్చు. ఈ మూడిటికి నేను మళ్ళా స్విల్ యూజ్ చేయలేదనుకుంటా. కాజుహాన్ అసలు వాడలేదనుకుంటా నేను. ఇప్పుడు వాడిన రెండుసార్లు కాజుహా ఎలిమెంటల్ స్కిల్ వాడినా. సో జల్ది అయిపోయింది. కొన్ని ఏరియాలో మీరు యూజ్ చేసుకోవచ్చు, కొన్ని ఏరియాలో మీరు మ్యాక్సిమం అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎట్లా డిఫీట్ చేయాలనుకునేది. సో ఇట్లా దట్స్ ఇట్ ఫెలోస్. మీకు ఈ గైడ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గెన్షన్ ఇంపాక్ట్ బాగానే ఉంటుంది గేమ్. అందరికీ ప్రిఫర్ చేయండి, సజెస్ట్ చేయండి గేమ్ని. అండ్ దట్స్ ఇట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఆర్ నెక్స్ట్ గైడ్. బై బై. సయోనరా.